సెలబ్రిటీ సైకలాజికల్ ట్రామా ఫ్యాన్ ఇండియన్ ఉమెన్ అనే బుక్ రాసిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన డాక్టర్ కోమట్ల సరోజిని దేవి పేరు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. ఈ సందర్భంగా కోమట్ల సరోజిని దేవి మాట్లాడుతూ ఒంగోలులోని రైస్ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఈ పుస్తకానికి స్ట్రింగ్ ఆఫ్ సింఫనీ అనే పేరు పెట్టారు. ఇది వరల్డ్ రికార్డ్ అంతాలజీ. ఇది ఈసీఎన్ ప్రచురణకర్తలు 26 నవంబర్ 2021 ప్రచురించారు. ఈ సంకలనంలో ప్రపంచ వ్యాప్తంగా 1111 మంది కవులు అందించిన 1111 కవితలు ఉన్నాయి. డాక్టర్ సరోజిని దేవి రచించిన ది సైకాలజికల్ ట్రామా ఆఫ్ యన్ ఇండియన్ ఉమెన్ అనే కవితని లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కమిటీ ప్రచురణ కోసం ఎంపిక చేసింది. కపట కుటుంబం మరియు సమాజం యొక్క సంఖ్యలలో చిక్కుకుని తన వ్యక్తిత్వాన్ని త్యాగం చేస్తూ భారతీయ స్త్రీ పడే ఆవేదన ఈ కవిత సారాంశమని తెలియజేశారు. కవుల నుంచి 1111 కవితలు సేకరించి అది ప్రముఖ కవుల నుంచి వివిధ సమకాలీన అంశాల మీద వాళ్ళు ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దానిలో వాళ్ళు స్క్రూటినీ చేసుకుని ఈ కవుల ప్రొఫైల్స్ మీద వాళ్ళు అధ్యయనం చేసిన అంశాల మీద వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకొని ఈ కవితా సంకలనాన్ని 26 నవంబర్ పబ్లిష్ చేశారు. యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది యాక్టివిటీ అంతా. దానికి నా కవిత ద సైకలాజికల్ ట్రామా ఆఫ్ యాన్ ఇండియన్ ఉమెన్, తెలుగులో ఒక భారతీయ స్త్రీ యొక్క మానసిక వేదన అనేది టైటిల్తో. ఒక భారతీయ కుటుంబంలో, ఒక హిపోక్రాటిక్ కుటుంబంలో, అంటే కుటుంబ విలువలు వాటిని అనుసరించడం కోసం తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టిన భారతీయ వనిత పడే వేదన గురించి నేను ఈ పోయం రాయడం జరిగింది, కవిత. సో దానికి వాళ్ళు అవార్డు ఇచ్చారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు నమోదు చేసుకొని ఈ అవార్డుని ఆన్లైన్లో నాకు పంపించారు, సొసైటీ ద్వారా పంపించారు. సో నేను చదువుకున్నానంటే వాళ్ళ వల్ల. ప్లస్ నేను తెలుగు మీడియం స్టూడెంట్, 10th క్లాస్ వరకు. కానీ నాకు ఇంగ్లీష్ మీద ఉన్న ప్యాషన్తో నేను ఇంగ్లీష్లో పీజీ చేసుకుని అమెరికన్ లిటరేచర్లో పిహెచ్డీ చేశాను. నేనేంటంటే అందరిలాగా కాకుండా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. సమాజానికి మనం అంటూ ఏదో ఒకటి చేసి చూపించాలి. ప్లస్ కొంతమంది స్టూడెంట్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా నిలవాలనే ఉద్దేశంతో నేను రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అందులో కవిత్వంలో ఇంకా మంచి శిఖరాలకు వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఈ మధ్య కూడా ఆగస్టులో అండ్ సెప్టెంబర్లో ఉరుగ్వే కంట్రీ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ పోయిట్రీ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. దాన్ని కూడా నన్ను జడ్జిగా తీసుకున్నారు. అది కూడా ఇంకొక విజయం నేను సాధించింది. ఇవన్నీ రేపు చదువుకునే పిల్లలకి, తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లలకి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి ఇన్స్పిరేషన్ ఇస్తాయనేది నా ఉద్దేశం. చెప్తూ ఉంటాను ఎలా అంటే ఆ కవిత్వం రాయడం అనేది వాళ్ళ లాంగ్వేజ్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను. వాళ్ళకి ఆ ప్రాక్టీస్, లాంగ్వేజ్ ప్రాక్టీస్ నేర్పిస్తూ ఉంటాను. ఇంకేదైనా అవకాశం ఉన్నా, ఏదైనా వాలంటరీ సంస్థల ద్వారా కానీ ఏదైనా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కళలు అనేవి, కవితలు అనేవి మన ప్రస్తుత ప్రపంచంలో మనకున్న సమస్యల్ని ప్రతిబింబించాలి. ఆ సమస్యలకి వీలైతే మనం ఒక పరిష్కారం చూపించేలాగా ఈ కళాకారులు కానీ, లేకపోతే రచయితలు కానీ, కవులు కానీ, కవయితలు కానీ పనిచేయాలి. అది నా ఉద్దేశం. నేను ఎంఏ ఇంగ్లీష్ అవుతున్నప్పుడే నేను పోయెం రాశాను సార్, రాయడం స్టార్ట్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు 94-95లో నేను స్టార్ట్ చేశాను చదవడం. అప్పుడే నాకు ఒక హాబీ ఇంగ్లీష్ పోయమ్స్ రాయడం అనేది. సో అప్పుడు రాసిన పోయమ్స్ 2005లో నేను మహిళా యూనివర్సిటీలో ఇంగ్లీష్, అమెరికన్ లిటరేచర్ మీద ఇంగ్లీష్లో పిహెచ్డీ చేస్తున్నప్పుడు నా మొట్టమొదటి కవిత యాన్ ఆర్ఫన్ అనే టైటిల్తో ఒరిస్సాలోని రెప్లికా అనే జర్నల్ వాళ్ళు పబ్లిష్ చేశారు, ది బెస్ట్ పోయమ్ అని. తర్వాత చాలా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ జర్నల్స్లో నా ఇంగ్లీష్ కవితలన్నీ పబ్లిష్ అయ్యాయి.
మొట్టమొదటి విజయం కవితల్లో నాకు 2009లో ఈ సార్క్ సదస్సు అనేది జరిగింది. 2009లో ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సార్క్ సదస్సు అనేది. ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కంట్రీస్ అనేవి మన ఏషియన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ రిప్రజెంటేటివ్స్ అందరూ, వేరియస్ రైటర్స్, పోయట్స్ అందరూ ఈ దీనిలో సార్క్ సదస్సులో మీట్ అవుతారు. దీనికి కూడా మేము రాసిన కవితలు వాటిని మేము ఎంచుకున్న అంశాలన్నీ వాళ్ళు జడ్జి చేసి మాత్రమే ఎంపిక చేస్తారు. దాంట్లో 2009లో సౌత్ ఇండియా నుంచి కేవలం నలుగురం మాత్రమే దీనికి ఎంపిక అయ్యాము, దానిలో నేను ఒకటి. సో ఇది మొత్తం మొట్టమొదటి విజయం నాకు కవితలు అంటే నా కవితని ఒక అంతర్జాతీయ వేదిక మీద నేను వినిపించడం అనేది నా మొట్టమొదటి విజయం. తర్వాత చాలా పలు చోట్ల పలు జర్నల్స్లో ఆన్లైన్ సైట్స్లో కూడా నా పోయమ్స్ పబ్లిష్ అయ్యాయి. రీసెంట్గా ఉరుగ్వే దేశం వాళ్ళు సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉరుగ్వే దేశం వాళ్ళు నా పోయమ్ని వాళ్ళ లిబరేషన్ డే రోజు నా పోయమ్ని వాళ్ళు పబ్లిష్ చేశారు వాళ్ళ మ్యాగజైన్లో. APUCNI మ్యాగజైన్ అంది అకాడెమియా పాపులర్ ఉరుగ్వే కల్చరల్ నేషనల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ వారు నా కవితని ఎంపిక చేసుకొని ఇండియా నుంచి ఒక కవితని మాత్రమే తీసుకున్నారు, దాన్ని వాళ్ళు అక్కడ పబ్లిష్ చేశారు వాళ్ళ మ్యాగజైన్లో. అండ్ లేటర్ నా కవిత్వం అండ్ నేను చేసిన కవిత్వంలో చేసిన కృషికి వాళ్ళు మెచ్చి వాళ్ళ APUCNI తరపున ఏషియన్ కాంటినెంట్ మొత్తానికి నన్ను ఛాన్సలర్గా